స్తోత్రం చూద్దామండి. మాచర్ల నుండి ప్రసన్న లక్ష్మి గారు పంపించారు. గీతలు అనేకమని విన్నాను, భగవద్గీత కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. గీతిత ఇది గీత, ఏదైతే అలా చెప్పబడిందో ఇది ముఖ్యము అనుందో అది గీత. ఇటువంటి గీతలు నిజానికైతే ఒకే ఒకటి, భగవత గీత, భగవద్గీత. భగవంతుణ్ణి గురించి, భగవంతుని చేత, భగవంతుని కొరకు, భగవంతుని వలన, భగవంతుని యొక్క విశేషాలని, భగవంతుని యందే పర్యవసించబడే విధంగా చెప్పబడిన గీత ఒకే ఒక్కటి, అదే భగవద్గీత. మన గీతా జయంతి కూడా తొందరలో రాబోతుంది. ఈ గీతని ఆధారంగా చేసుకుని అతి ముఖ్యమైనటువంటి సందర్భాలని ఎక్కడైనా ఉపదేశ రూపంగా కానీ చెప్పబడితే వాటిని కూడా గీతలను వేరుపెట్టి వశిష్ఠ గీత, నారద గీత, అష్టావక్ర గీత, భ్రమర గీత ఇలా వరుసగా చాలాసార్లు చెప్పించారు. ఇవన్నీ కూడా అలాగే ఉత్తర గీత అని కూడా కనిపిస్తూ ఉండదు. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ఉపదేశప్రాయమైన అంశాలన్నింటినీ చెప్పిన వాటికి పేర్లుగా పెట్టేశారు. కానీ ఇన్ని గీతల్లోనూ చుక్కల్లో చంద్రుల్లా ప్రకాశించేది మాత్రం భగవద్గీత మాత్రమే. శృతి గీతలు ఉత్తమో చాలా ప్రతి చోట మనకి ఈ గీతలు కనిపిస్తూ ఉంటాయి. ఇంచేత యథార్థమైన గీత అదే, మిగిలినటువంటి ఈ ఆఖ్యానాలకి ఉపాఖ్యానంలాగా కనిపించేది ఇదే.